నమస్కారం అండి. నా పేరు డాక్టర్ పొంగూరు సింధుర. నేను మాజీ మంత్రి వర్యులు నారాయణ గారి పెద్ద కుమార్తెను. ఈరోజు నెల్లూరు నగరంలోని 7వ డివిజన్లో ఇక్కడున్న కార్పొరేటర్ మాలయాద్రి గారు, అలాగే ఇక్కడున్న టీడీపీ కార్యకర్తలు కళ్యాణి గారు, మిగతా వాళ్ళందరితోనూ కలిసి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం అన్నది చేస్తున్నాము. అయితే ప్రచారం మేము చేస్తున్నామా, జనాలే మనందరికీ చేస్తున్నారా, టీడీపీకి చేస్తున్నారా అన్నది మాతో పాటు ఇక్కడ ఎవరైతే కెమెరామెన్లు కూడా వచ్చారో వాళ్ళందరికీ తెలుస్తుంది. అయితే ఈరోజు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, ఈరోజు నేను చాలా అపార్ట్మెంట్స్ విజిట్ చేశాను. దానిలో భాగంగా చాలామంది ఆడవాళ్ళను కలవడం అన్నది జరిగింది. డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఆడవాళ్ళను కలవడం అన్నది జరిగింది. అయితే వాళ్ళు ఎన్ని సమస్యలు ఈ 5 ఏళ్లలో ఫేస్ చేస్తున్నారో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అసలు మాకు ఏ సంక్షేమ పథకము అందట్లేదు, అలాగే ఏ అభివృద్ధి కూడా జరగట్లేదని వాళ్ళు వాపోతున్నారు. సో వాళ్ళందరికీ భరోసా ఇవ్వడానికి ఈరోజు టీడీపీ ప్రభుత్వం ఏవైతే మేనిఫెస్టోలో అనౌన్స్ చేసిందో పథకాలని, వాటిని కొంచెం వివరంగా చెప్పాలని అనుకుంటున్నాను. మొదటిగా చెప్పాల్సింది, ప్రతి ఆడవాళ్లకు వాళ్ళకన్నా ఇంపార్టెంట్ వాళ్ళ పిల్లలు, అది మనందరికీ తెలుసు. సో ఎవరైతే ఏ ఇంట్లో అయితే ఎంతమంది అయితే పిల్లలు ఉంటారో అంతమందికి 15,000 చొప్పున మనము టీడీపీ ప్రభుత్వం ద్వారా వాళ్ళ చదువు కోసమని అలాట్ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేశారు. అది డెఫినెట్గా నెరవేరుస్తారు అనేసి నేను మీ అందరి ముందు చెప్తున్నాను. అలాగే ఆడబిడ్డ నిధి అనే ప్రోగ్రాం ద్వారా వారికి, ప్రతి ఒక్క ఆడవారికి 18 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు ఉన్న ఆడవారికి 1500 రూపీస్ పర్ మంత్, 1500 పర్ మంత్ ఇస్తాము అనేసి కూడా ప్రామిస్ చేస్తున్నారు. అయితే మీ అందరికీ తెలుసు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో కూడా రిలీజ్ అయింది. దానిలో ఆ మేనిఫెస్టోలో మాత్రం ఓన్లీ 45 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్కు ఉన్న ఆడవాళ్ళకు మాత్రమే ఈ ఇలాంటి నిధి అందిస్తాము అనేసి వాళ్ళు చెప్తున్నారు. అది వాళ్ళకి మనకి డిఫరెన్స్. చిన్నపిల్లల విషయానికి వస్తే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా మేము ఒక్క పిల్లోనే చదివిస్తామని వాళ్ళు అంటున్నారు. ఒక్క పిల్లవాడికే 15,000 వారు ఇప్పుడు 17,000 అని అనౌన్స్ చేశారు. కానీ మనం మాత్రం ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపీస్ ఇప్పిస్తాము అనేసి మనము అనౌన్స్ చేస్తున్నాము. అలాగే ఇందాక నేను చెప్పినట్టు 18 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్కు ఉన్న ఆడవాళ్ళకి పర్ మంత్ 1500 రూపీస్ వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తామని చెప్తున్నాము. అలాగే దీపం అనే ప్రోగ్రాం ద్వారా ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా అందించేటట్టు చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు ఈ 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పాలనలో ఎట్లా మనకి మినిమం బేసిక్ అమ్యూనిటీస్ యొక్క ఖర్చులు ఎంతగా పెరిగిపోయినాయో, ఆ ఖర్చుల పెరిగిపోవడం వల్ల చివరికి గ్యాస్ సిలిండర్లు కూడా దాని కాస్ట్ కూడా డబల్ అయిపోయింది. దాంతో వంట చేసుకోవడానికి కూడా కష్టమైపోయి కట్టెల పొరలు పెట్టుకొని మరీ వంటలు చేసుకునే పరిస్థితి వచ్చింది. దాన్ని అరికట్టడానికి 3 గ్యాస్ సిలిండర్లు అంటే 3000 రూపీస్ వరకు ప్రతి ఇంటికి ఫ్రీగా పర్ ఇయర్ అందిస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేస్తున్నారు. అలాగే చిన్న చిన్న గ్రూప్స్గా ఫామ్ అయ్యి ఆడవాళ్ళు ముందుకొచ్చి స్వయం సహాయక సంఘాలు ఫామ్ చేసుకొని దాని ద్వారా వాళ్ళు కానీ అప్లై చేసుకుంటే వాళ్ళు ఏదన్నా కొత్తగా ఏమన్నా స్టార్టప్, అలా ఏదన్నా ఒక కొత్త పథకం ద్వారా స్టార్ట్ చేయాలన్నా, లేకపోతే ఒక మంచి పని చేసుకోవాలన్నా వాళ్ళకి ఫ్రీగా ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అన్నది 10 లక్షల వరకు, 3 లక్షల నుంచి 10 లక్షల వరకు ఇప్పిస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేస్తున్నారు. అదే మీరు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో తీసుకున్నట్టయితే ఓన్లీ 3 లక్షల వరకే మేము ఈ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇప్పిస్తామన్నారు. వాళ్ళు 3 లక్షలే చెప్తున్నారు, మనం 10 లక్షల వరకు చెప్పాము. ఎందుకంటే ఆడవాళ్ళు అన్న వాళ్ళు మహాశక్తి, వాళ్ళని స్ట్రెంగ్థన్ చేస్తేనే ఈ ఏపీ స్టేట్ అన్నది డెవలప్ అవుతుందని చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నమ్ముతున్నారు. నారాయణ గారు కూడా ఆ ప్రాసెస్ నమ్మి సపరేట్గా వాళ్ళ కోసమని ముస్లిం ఆడవాళ్ళ కోసం సపరేట్గా కాలేజీలు పెట్టించారు. అలాగే వేరియస్ సెక్టర్స్లో ఉన్న చిన్నపిల్లలకు కూడా వాళ్ళకి మంచిగా చదువు చెప్పించాలని, ఈవెన్ అంగన్వాడీ వర్కర్స్ని కూడా స్ట్రెంగ్థన్ చేయడం అన్న ప్రాసెస్ని తను 2014 నుంచి 19 వరకు ఉన్న పీరియడ్లో టేకప్ చేయడం అన్నది జరిగింది. ఇట్లా వేరియస్ స్కీమ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారండి. ఈ స్కీమ్స్ అన్నీ డెఫినెట్గా నెల్లూరు వాసులు యూటిలైజ్ చేసుకుంటారు. నారాయణ గారు అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళు సెంట్రల్ నుంచి స్టేట్ నుంచి నిధులను తీసుకొచ్చి నెల్లూరుని ఒక ఐడియల్ సిటీగా, ఒక మోడల్ సిటీగా కంట్రీలోనే నిలబెడతారని నేను మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు విచ్చేస్తున్నారు. అందరూ ఒక పండగలాగా ఎదురు చూస్తున్నారు.
ఎందుకు ఎందుకు అంటే నాకు నిన్న ఒక ఒక వీధికి వెళ్తే వాళ్ళు చెప్తున్నారు, అమ్మ 1-2 లాగా గత 2 ఏళ్ళగా మా షాప్ క్లోజ్ అయ్యబడింది, ఈ లాస్ట్ 1 మంత్లో టీడీపీ వచ్చేస్తోందని భయంతో మళ్ళీ నాకు నా షాప్ ఓపెన్ చేయించుకోగలిగిన శక్తిని నాకు ఇప్పుడు కల్పిస్తున్నారు. సో ఆల్రెడీ అందరూ ఆనందంగా మళ్ళీ ఒక మంచి గవర్నమెంట్ వచ్చేస్తోందని ఆల్రెడీ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు. ఈరోజు డెఫినెట్గా ఈవినింగ్ అందరము ఆ సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేసి సంతోషిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.